కనిపించడంగా చూపించాలి దాన్ని. గత కొన్ని రోజులుగా మీకు తెలుసు నేను వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, రెండున్నర లక్షల మంది వాలంటీర్లు నా సోదర సమానులు, నా అన్నదమ్ముల వాళ్ళు, నా అక్క చెల్లెళ్ళ వాళ్ళు, మా చెల్లెళ్ళ వాళ్ళు. ఏ రోజు కూడా నేను వారిని పొట్ట కొట్టాలని నా ఉద్దేశం కాదు. మీకు 5000 వస్తే వాలంటీర్స్ కి చెప్తున్నాను, 5000 వస్తే ఇంకొక 5000 మీకు వేసిచ్చే మనసున్న వాడిని ఎప్పుడు మీకు పొట్ట కొట్టాలని నాకు కలలో కూడా అనుకోను. కానీ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి చెప్పే క్రమంలో ఏ రోజు కూడా నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా. ఒక మామిడి పండ్ల బుట్టలో కుళ్ళిపోయిన మామిడి పండ్లు రెండుంటే మొత్తం కుళ్ళిపోతాయి. అలాగే వాలంటీర్ వ్యవస్థలో అందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లా. మనం ఇక్కడ మాట్లాడుతుంది అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమా, ఉంటే ఎలాగా, వీటన్నిటి గురించి మాట్లాడుతూ మాట్లాడని తప్ప మీ పొట్ట కొట్టాలని కానీ ఇవన్నీ లేదు. మీలాంటి యువత కోసమే కదా ఈరోజు నేను జనసేన పార్టీ దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉన్న 500 మంది యువతీ యువకులకి కనీసం 10 మందికి మీరు ఉపాధి అవకాశం కల్పిస్తే 10 లక్షల రూపాయలు మీకు మేము నిలబడాలనే కదా భవిష్యత్తులో మేము చేస్తున్న ప్రణాళిక. అలాంటిది మీకు 5000 వస్తే మేము కొట్టాలి ఎందుకు అనుకుంటాం. అందుకని దీన్ని దయచేసి చాలా జాగ్రత్తగా వినండి నేనేం చెప్పబోతున్నా. వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి, మీనింగ్ ఆఫ్ వాలంటీర్ ఏంటి? మీనింగ్ ఆఫ్ వాలంటీర్ అంటే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా జీతం ఆశించకుండా పనికి పూసుకునే వ్యక్తి. అంటే ఏమాత్రం డబ్బులు ఆశించకుండా మీకు సహాయం చేయగలిగే వ్యక్తి. ఇక్కడున్న మన వాలంటీర్స్ ఉన్నారు, జనసేన పార్టీ కోసం మేము వచ్చి సహాయం చేస్తాం. ఇక్కడ మీ దగ్గర ఉన్నారు యువతులు, దేర్ వాలంటీర్స్, వాళ్ళేం డబ్బులు తీసుకోరు, మనకు వచ్చినందుకు మనం అండగా ఉంటాం. అంతేగాని డబ్బులకు చేయటం కాదు వాలంటీరిజం అంటే. సో ఈ ఉదాహరణకి వాలంటీర్లో జగన్ నీ వాలంటీర్ వ్యవస్థకి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఉన్నారు, స్వచ్ఛంద సేవా సంస్థ. నువ్వు శివశివాని స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చేసినాడు కాబట్టి నువ్వు చదువుకోలేదేమో కానీ నీకు రెడ్ క్రాస్ వాలంటీర్ గురించి నీకు చెప్తాను, కొంచెం విను. సార్ జాన్ హెన్రీ డూనా అనే 1859లో ఫ్రాన్స్ కి ఆస్ట్రియాకి యుద్ధం జరుగుతుంటే దాదాపు 40,000 మంది సైనికులు చనిపోతే స్విట్జర్లాండ్ బిజినెస్ మ్యాన్ అయిన డూనా రెడ్ క్రాస్ సంస్థ స్థాపించాడు. అది ఎందుకు స్థాపించాడంటే అండగా ఉండడానికి. అలాంటిది జెనీవా కన్వెన్షన్ ప్రకారం అది అన్ని దేశాల్లోకి వచ్చింది. ఒక రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకే, రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకే తెలుసా అది, దాని ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకి గురుగు రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకి అంటే వాలంటీర్ అనేది తేలికైన పదం కాదు. రెడ్ క్రాస్ వాలంటీర్ కి ఇండియా చార్టర్ కి భారతదేశపు అధ్యక్షుడు, భారతదేశపు రాష్ట్రపతి దానికి హెడ్, ఆంధ్రప్రదేశ్ చార్టర్ కి మన గవర్నర్ గారు హెడ్, తెలంగాణకి తమిళసై గారు హెడ్. అంటే ప్రతి గవర్నరు, ప్రతి రాష్ట్ర గవర్నర్, భారతదేశపు రాష్ట్రపతి, ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్. అంటే స్వచ్ఛంద సేవా సంస్థ అయిన రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు, బాధ్యత వహించే వ్యక్తులు. భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్కి వస్తే గవర్నర్ గారు. అలాంటిది జగన్ నీ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవడు?
జగన్ నీ వాలంటీరీ వ్యవస్థకి అధిపతి ఎవడు ఫస్ట్ చెప్పు. నానక్రామగూడలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో కూర్చున్నా హైదరాబాద్ లో కూర్చున్నా అంటాడు. జగన్ నాకు మీలాగా మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు మా నాన్న రాజశేఖర ముఖ్యమంత్రి కాదా? ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో మాకు మీ నాన్నలాగా 6% కానీ మా కమిషన్ ఉండవు మా నాన్నకి. మా నాన్న టీఏలో డిఎల్ మీద బతికేవాళ్ళు. ఏదో అదృశ్యం కలిసి వచ్చో మా కష్టం వచ్చో ఈరోజు యాక్టివ్స్ అయ్యాం. మేము డబ్బు అలాగే సంపాదించుకో. నీలాగా అడ్డగోలుగా మైన్లు, నీలాగా అడ్డగోలుగా ఇసుక దోపిడీలు, నీలాగా ఇలాగ అడ్డగోలుగా మన బాండ్లు వేసి ఒక లేని ఇవ్వని స్థలాలకి నువ్వు బాండ్లు ఇచ్చే స్థలాలు మేము దోచుకోలేదు జగన్. మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, కష్టపడ్డాం ఆ డబ్బులతో, అందుకని హైదరాబాద్ వెళ్తాం. కానీ జగన్ అనే వ్యక్తి ఒక ఎంటైర్ ఈ వాలంటరీ వ్యవస్థ మొత్తం ఎక్కడుంది అంటే దీని కేంద్ర స్థానం హైదరాబాద్లోని నానక్రామగూడలో ఉంది. ఆంధ్రప్రదేశ్ డేటా ఎక్కడుంది అంటే హైదరాబాద్ నానక్రామగూడలో ఉంది. ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడతారు. అసలు ఆంధ్రప్రదేశ్ డేటా జగన్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఆడబిడ్డ ప్రతి ఇంటి ఆధార్ డేటా బ్యాంక్ డేటా హైదరాబాద్లో ఈ సంస్థలో ఎందుకు పెట్టావు? దీని గురించి నీ సమాధానం ఏంటి? జగన్ మా వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు చెప్పాలి, ఒకసారి వినండి. వాలంటీర్ వ్యవస్థ గురించి జగన్ చాలా బాధపడిపోతున్నాడు. వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు అంటే నేను ఇందులో ప్రత్యేకించి వాలంటీర్ సోదరులకి చెల్లెలకి చెప్తున్నాను, నాకు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ వ్యవస్థను ఉపయోగించే విధానం మీద మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, దాని గురించే మాట్లాడుతున్నాం. ఉదాహరణకి జగన్ సింగనమలలో 16 ఏళ్ల బాలికల్ని కిడ్నాప్ చేశారు, అత్యాచారం చేశారు. బాపట్లలో 15 ఏళ్ల బాలికపై 3 నెలలు వరుసగా అత్యాచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఏలూరులో 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు. తిరువూరులో ఒంటరి ఆడపిల్ల స్నానం చేస్తుంటే వీడియోలు తీసి వేధింపులు గురి చేస్తున్నారు. మీ వాలంటీరీ ఒక మహిళ తాలూకు భర్త ఇలా కోకొల్లలుగా ఒకటి కాదు రెండు కాదు జగన్ చాలా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు జగన్? నీ వాలంటీరీ వ్యవస్థలో కొన్ని పుచ్చులు, కొన్ని కుళ్ళిపోయిన వ్యక్తులు, క్రిమినల్స్, కిరాతకులు ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఎవరు దానికి బాధ్యత వహిస్తున్నాడు? ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్ కి భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బాధ్యత తీసుకుంటారు. నువ్వేం చేస్తున్నావు? నీ వాలంటీరీ వ్యవస్థకి ఎవడు బాధ్యత? తిరుపతిలోని వాలంటీర్లు ఎర్రచందన రవాణాలో పట్టుబడ్డారు. గుంటూరులో యువకుడిపై రౌడీజం చేశారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. అడ్డంకిలో లంచం తీసుకొని అనర్హులు కాని వాళ్ళకి అర్హులుగా మీ పథకాలకి వాళ్ళు ముందు ఎన్రోల్ చేస్తా ఉన్నారు. ఓకే, ఇలాంటి వాళ్ళ 6 ఏళ్ల ఆడపిట్టల్ని, 8 ఏళ్ల ఆడపిట్టల్ని చేసే వాళ్ళకి మీరా కాళ్ళు కడిగి దైవంశ సంబూతులు అంటారు? మీ వైసీపీ నాయకులు ఇదా మీరు మాట్లాడేది?
నేను విన్నది జగన్, నువ్వు నిర్ధారణ చేసుకో. దీని మీద మహిళా కమిషన్ ఉంది కదా, మాట్లాడితే నా మీదకి నోటీసులు పంపిస్తూ ఉంటారు మహిళా కమిషన్ ఇట్లా ఇలా ఇలా. మహిళా కమిషన్ చెప్తా ఉన్నాను, జగన్ విను బాగా, చెవులు రిక్కించి విను. మీ వైసీపీ మీ వాలంటీర్స్ అంటారు ముందుగా రెక్కీ చేస్తున్నారు ఇళ్లల్లో, ఒంటరి ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారంట. తల్లిదండ్రులు పనులకు వెళ్తే వాళ్ళు అవకాశాలు అప్పుడు చూసుకుంటా ఉన్నారంట, లొంగకపోతే ఆడపిల్లల్ని పథకాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట, పత్రాలు సరిగ్గా లేవని వేధిస్తున్నారంట, ఒకవేళ లొంగకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంట. ఎలా తయారంటే నీ వాలంటీర్లు ఆడపిల్లలు, పల్లెటూళ్ళలో కానీ ఉండే ఆడపిల్లలు, గడ్డ కాళ్ల కింద కోడి పిల్లలు ఎలా అయిపోతున్నారు, అలా అయిపోతున్నారు ఆడపిల్లలు మీ వాలంటీర్లు. దీంట్లో చాలాసార్లు పరువు నష్టమైపోతుంది, తల్లిదండ్రులు బయటికి రావట్లేదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అమ్మా, వాలంటీర్లు మీకు ఇబ్బంది పెట్టిన ఏ వాలంటీర్లైనా సరే మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి, సంబంధిత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళండి, అన్ని చోట్లకి వెళ్ళండి, నేను మాట్లాడతాం, జనసేన మీకు అండగా ఉంటుంది. ఎనీ వాలంటీర్ మీ బిడ్డలపై ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని పథకాల నుంచి తీసేస్తామని చెప్పినా, పెన్షన్ ఇవ్వమని చెప్పినా, ఎన్ని రకాలుగా బెదిరించినా, మీరు సంబంధిత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళండి, మీరు మా దృష్టికి తీసుకురండి, మేము మీకు అండగా నిలబడతాం.